వేలూరు నగరంలోని స్థానిక అంబాపురం నందు 13 ఎకరాల 70 సెంట్ల భూమిని 1971 సంవత్సరంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిందని తర్వాత ముస్లింల స్కూల్ కొరకు ప్రభుత్వం కేటాయిస్తే దాని క్యాన్సిల్ చేసి అకచరు పాడునందు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కానీ ఈ రోజు కొంతమంది ముస్లింలు తమ తంటూ తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని కావున రెవెన్యూ అధికారులను పరిశీలించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు, జానాది శ్రీనివాసులు, సాల్మాన్, ఎంఆర్పీఎస్ నాయకులు, అంబాపురంకి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబాపురం పుత్తూరు బిట్టువన్ లో మాదిగులకు ఇచ్చిన 11 ఎకరాల 70 సెంట్ల పొలాన్ని ఈరోజు మాదిగులు అక్కడ 30 సంవత్సరాల నుంచి కూడా ఆ పొలాన్ని ఓల్డెస్ ఇస్తులు కట్టుకుంటా ఓల్డ్ పొజిషన్లోనే పెట్టుకొని ఉండటం జరిగింది. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన ఈఆర్ఓ జమ్మల్ల వెంకయ్య గారు మీకు లీజు పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు నా చేతికి ఇవ్వండి, ఆ పట్టాలు మీకు ఒరిజినల్ చేసి ఇస్తానని చెప్పి వీళ్ళు కాడ పట్టాలు తీసుకొని పట్టాలు కాకుండా డబ్బులు కూడా తీసుకొని ఈరోజు మాదిగులను మోసం చేయడం జరిగింది. ఎందువల్ల అంటే 1970లు అంటే అప్పుడు మాదిగులకి చదువు రాదు, సంతకం రాదు, ఓన్లీ ఆయన చెప్పిన మునుసూపు చెప్పిన మాటలకి నమ్మి వీళ్ళ కాడ ఉండే ఒరిజినల్ పట్టాలు మొత్తం ఆయనకి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ కంప్యూటర్ యుగం కాదు కాబట్టి అప్పుడంతా మాన్యువలే కాబట్టి అప్పుడు వెంకయ్య గారు ఇలా పట్టాలు తీసుకొని వాళ్ళ కొడుకు పేరు దాంట్లో యాడ్ చేయటం జరిగింది. కొడుకుల పేర్లు పెట్టి రమేష్ వాళ్ళ పేర్లు పెట్టి యాడ్ చేయటం జరిగింది. అప్పటి నుంచి అతను నా పొలము నాది అనే విధంగా ఈరోజు మాదిగుల పొలాన్ని నాది అని చెప్పే విధంగా ఆయన మాదిగులకి ఆయనకి పోరాటం జరుగుతూ ఉంది. మధ్యలో మైనార్టీ సోదరులు ప్రేక్షక పాత్రలే తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా సంబంధం లేని విషయం ఇది. ఎందువల్ల అంటే మైనార్టీ సోదరులు ఈరోజు మైనార్టీ సోదరుల్ని మాదిగుల మీద రెచ్చగొట్టడం కొంత దీంట్లో భాగమేనని మేము భావిస్తా ఉన్నాం. ఎందువల్లంటే జమ్మల్ల వెంకయ్య మాదిగులు, జమ్మల్ల వెంకయ్య మాదిగులు పోరాటం ఫలితం అంతే తప్ప ఇక్కడ మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడా ప్రేక్షక పాత్ర తప్ప ఎక్కడా కూడా లేదు విషయం. ఎందువల్లంటే మైనార్టీ సోదరులు ఎస్సీలు ఎప్పుడు అన్నల దమ్ముల్లాగే ఉంటారు తప్ప ఎక్కడా కూడా గొడవలు పెట్టిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఎందువల్లంటే ఎవరో ఇచ్చే బిస్కెట్ల కోసం ఈడ దీన్ని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొస్తే మాదిగులను అక్కడ నుంచి లేపవచ్చు అనే దురుద్దేశంతోనే ఈరోజు మైనార్టీ సోదరులు ఇక్కడ కక్ష కట్టి మాదిగులను ఇబ్బందులు గురి చేయాలని చెప్పి తప్ప ఇక్కడ ఏమాత్రం వాళ్ళకైతే ఇక్కడ ఏం హక్కులేదని మేము తెలియజేస్తా ఉన్నాం. మైనార్టీ స్కూల్కి 11 ఎకరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఈ పొలంలో కూడా ఇచ్చారు. మైనార్టీ స్కూల్కి పొలం ఇస్తే అది దళితుల భూమి, దాని జోలికి పోకూడదని మళ్ళీ కోర్టు కొట్టేయటం జరిగింది. ఆ కోర్టు కొట్టేసిన తర్వాత అక్కిచెరువుపాడులో మైనార్టీ స్కూల్కి 11 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అది అక్కడ స్కూల్ కూడా కట్టేయటం జరిగింది. అది మైనార్టీ స్కూల్ అంటే అది చదువుకు సంబంధించిన విషయం కాబట్టి అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మైనార్టీ స్కూల్కి ఇచ్చిన పొలం ముస్లింస్కి రాదు. ఎందువల్లంటే ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్కి ఇచ్చిన స్థలం దళితులకు రాదు. అది ఓన్లీ ప్రభుత్వ పరంగానే ఉంటుంది తప్ప ఏం అవగాహన లేకుండా మాట్లాడటం ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం మేము. వాళ్ళ మాటలు మాట్లాడిన దానికి, ఎస్ఎల్ని అసభ్యంగా మాట్లాడిన దానికి, ఎస్సీలు ఇల్లు తొలగిస్తా ఉన్న దానికి, వాళ్ళందరి మీద ప్రెస్ మీట్ మీట్లు పెట్టిన నాయకులందరి మీద కూడా వాళ్ళ పేర్లతో కూడా సహా మేము కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ గారిని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడుండే దళితులు మాదిగులకు కానీ ఏమి జరిగినా కూడా ఆ మైనార్టీ నాయకులదే ఇక్కడ బాధ్యత అని మేము తెలియజేస్తా ఉన్నాం. పుత్తూరు అంబాపురంలో ఎస్సీ మాది కులస్తులు ఇక్కడ 1970లో ఇచ్చారు. వాళ్ళు జమల్ల వెంకయ్య వాళ్ళ ఇద్దరి మధ్య ఇక్కడ సమస్యలు జరుగుతూ ఉంటే జమల్ల వెంకయ్య వీళ్ళకి అన్యాయం చేశారని ఒక ఉద్దేశంతో మాదిగులు ఇక్కడ గుడిసెలేయడం జరిగింది. వాళ్ళ మధ్య ఇక్కడ జమల్ల వెంకయ్య మధ్య మాదిగుల మధ్య సమస్యలు జరుగుతుంటే మైనార్టీ సోదరులకి ఏ సంబంధం ఉంటే ఇక్కడ ధర్నాలు, ఇక్కడ మేము ఎస్సీని మాదిగులు గుడిసెలు పొడిచేస్తాం లేపేస్తాం వాళ్ళని గుడిసెలతో సహా తగలబెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాదిగుల్ని
వచ్చి వచ్చి ఆటోల్లో భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తెలియజేస్తా ఉన్నాం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.